మధ్యాహ్నం వస్తాం. హాయ్. ఓకే రెడీగా ఉంచండి. అలాగేనండి. మణి సార్, ఓ యువర్ బ్యాక్ నీరజ్. నీ నుంచి మేమంతా మంచి ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. ఆగర్వంతం ఉందో, ఇది పోయింది అనుకో అప్ప ఇవ్వాలి. మరి ఎప్పుడు నీకు అలవాటేగా. వీడు పుస్తకాలనే కాదు పేక మొక్కలను కూడా సీరియస్గానే స్టడీ చేస్తాడు. మనం అంతేరా, ఏం చేసినా సీరియస్గా చేస్తాం, సిన్సియర్గా చేస్తాం. అట్టాకే ఉండాలి మరి. ఇదేమైనా ఉచిత డేటి తేలిగ్గా ఆడితే కొంపలు ఆరిపోతాయి. నాకు కనపడుతుంది, జాగ్రత్త పెట్టు. అదేం ఫోజయ్య బాబు, ఆట మొదలైన కాడి నుంచి కాలు దింపలేదు. మా మామయ్యకి కొంచెం పైల్స్ ప్రాబ్లం లే. నార్మల్ బాయ్, దీని సంగతి నీకే తెలుసు. మా వంశంలో అందరూ ఇట్టా కూర్చొని జ్యోతంలో లక్షలు సంపాదించారు. అట్టగా బ్యాంక్ లాకర్లో ఎంత నొక్కిసు. సర్లే, ఉన్న పొలం బ్యాంకులో పెట్టేసి అప్పు తెచ్చి ఆడుతున్నాను. అదేంటి దానికో కథ ఉందలే. దమయంతని మావాడి సెటప్లే. మాతో ప్రతిసారి ఆడేది. అది ఎప్పుడు బయట ఒంటి మీద ఉంచుకునేది కాదు, ఎప్పుడు జారేసేది. అందరూ కళ్ళు మూసుకునేవాళ్ళ. కళ్ళు మూసుకోవడమా? మా ఎదవలంతా ముక్కలు చోట మానేసి దానంకే చూసేవాడు. అది సందు చూసుకొని సల్లగా కావలసిన ముక్కలు ఎత్తిసి ప్రతి ఆట తెప్పిసేది. బయటికెళ్ళి ఆడు అది మా దగ్గర గెలిచిన డబ్బులన్నీ పంచుకు తెప్పేవాళ్ళు. ఓహో, ఈసారి ఆ బేస్ట్ ఆడదాం. ఇక్కడ పోగొట్టుకున్నంత రికవరీ చేసేసుకుంటా. నలభై ఏడు పాయింట్లు ఈ రోజుకి ఆఖరి వంద తీసుకో. విను, ఏం కాసి ఇంట్లోకి ఎవరిని వస్తున్నారా? పండుగ వెళ్ళిన తర్వాత వస్తారనుకుంటా. కొన్నాళ్ళు రాకుండా చూసుకోరా బాబు. నేనేం చేస్తానండి? ఆ వచ్చేవాళ్ళకి ఇంట్లో దయ్యాలు నేను చెప్పు. ఆ వచ్చేవాడు మిలిటరీ మనిషి అండి. మిలిటరీ వాడైతే దయ్యాలు భయపడ్డేటి. ఓ పంచాయి, ఈ ఇంటి వాడు కూడా మిలిటరీ వాడే, దయ్యమై తిరుగుతున్నాడు అని ఆడితే చెప్పు, దెబ్బకు బారిపోతాడు. నవ్వకరా బాబు, నిజంగా దయ్యాలున్నా దడుచుకుంటాయి. డీల్ సార్. తిప్తే నువ్వు తిప్తావు లేదంటే ఇడి తిప్తున్నాడు. ఈసారి ప్యాక్. రేయ్, నా డబ్బులు రికవర్ చేసే వరకు ఇక్కడ నుంచి కదలను. కేయ్ ప్యాక్ చెప్తాను. సూటిగా